అమితాబ్ బచ్చన్ గారిని కలిసే అరుదైన అవకాశం నాకు ఈ సినిమా షూటింగ్లో లభించింది. అన్నయ్య గారిని చూడటానికి వెళ్తే సో నిజంగా ఎందుకు నేను స్ఫూర్తి ప్రదాత అని అన్నయ్య గారిని అన్నానంటే, మన మధ్యన మన తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పదుల సంఖ్యలో చనిపోయినప్పుడు నాకు చాలా బాధ కలిగించింది ఆ రోజు. అంటే దేనికి అంటే, నేను అలాంటి సందర్భమే నా జీవితంలో అన్నయ్య గారు నన్ను జీవితంలో నన్ను అన్నయ్య గారు నన్ను 3 సార్లు నన్ను దారి తప్పకుండా కాపాడారు. అందుకే నేను స్ఫూర్తి ప్రదాత అని అంటాను. ఆయన ఒకటి నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు పక్కన ఎందుకు ఇందాక తెలంగాణలో హైదరాబాద్లో మనకి విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినప్పుడు ఎందుకు ప్రత్యేకంగా బాధ కలిగింది అంటే, నాకు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు నాకు అలాంటి నిరాశ నిస్పృహ వచ్చింది. అన్నయ్య దగ్గర ఒక లైసెన్స్డ్ పిస్టల్ ఉండే, అది తీసుకొని కాల్ చేసుకుందాం అనుకున్నాను. అంత బాధపడిపోయాను. అంటే ఆ రోజున నన్ను అన్నయ్య గారు ఏదో ఒక మాట, మా నాగబాబు మా రెండు అన్నయ్యతో అంటే మా వదంతో నా డిప్రెషన్ చూసి వీడు ఏం చేసుకుంటాడు అని చెప్పి మా అన్నయ్య దగ్గర తీసుకెళ్తే, మా అన్నయ్య నాకు చెప్పిన మాటలు, నువ్వు ముందు నువ్వు బతకాలరు బాబు, ఏది ఏది నువ్వు ఇంటర్మీడియట్ నా పెద్ద విషయం కాదు, నాకు నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయినా ఏదైనా నువ్వు మనిషిగా ఉండాలి, నువ్వు ఇలా చదువుకోకపోతే ఇంకోలా చదువుకో, కానీ దీనికోసం నువ్వు డిప్రెషన్ గురి కాకని చెప్పి నాకు ఆ రోజు చెప్పిన మాటలు నాకు కొండంత ఊపిరినిచ్చినాయి ఆ రోజున. అలాంటి ఆ ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఎవరైనా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చిరంజీవి లాంటి అన్నయ్యలు ఉంటే, పాప ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ బిడ్డలు చచ్చిపోయే వాళ్ళు కాదే అనిపించింది. రాజకీయ పరంగా ప్రభుత్వాన్ని తిప్పి తప్పుపట్టచ్చు, ఇంకోలా చేయొచ్చు, కానీ అన్నిటికంటే కూడా ఇంట్లో కౌన్సిలింగ్ చేసే పెద్దవాళ్ళు ఉండండి చాలా బాగుండేదని నాకు ఆ రోజు నిజంగా కలిగింది.